హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరు? నేను ఈరోజు డిన్నర్లోకి చేస్తున్నా చపాతి. నేను ఇది ఇప్పుడు వచ్చి టైం 8:30 అవుతుంది ఆల్మోస్ట్. నేను ఇది ఈవినింగ్ 4:00కి కలిపి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంత ముందుగా తడి పెట్టుకుంటే చపాతీలు అనేవి అంత సాఫ్ట్గా ఉంటాయి. అలాగే ఇది మామూలుగా ఉండలు చేయడం కన్నా నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఫాలో అవుతాను, అది మీ అందరికి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే నేను పిండిని ఇలాగా బాగా మర్దం చేసిన తర్వాత ఒక రెక్టాంగిల్ లాగా నలుపుకొని పెట్టుకుంటాను. దాన్ని అలా రోల్ చేసి పెట్టుకున్న పిండిని నేను ఇలాగా చాక్ సాయంతో ఒకటి ఫస్ట్ చేసి చూస్తానండి. నాకు ఓకే సైజ్ సరిపోతుంది అనుకోగానే అదే సైజులో మిగిలినవన్నీ కూడా చాక్తో కట్ చేసేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈవెన్గా వస్తాయి ఫస్ట్ థింగ్, టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది. ఇది ఒక టిప్. చూస్తున్నారు కదండి, ఎంత నాన పెడితే ఎంత మెత్తగా కమ్మితో వస్తున్నాయి చూసారా. దట్టు ఒత్తుకోవడం కూడా పలుచగా ఒత్తుకోవాలండి, ఒత్తుకుంటే ఇలా చక్కగా పొంగి బాగా వస్తాయి. నేనైతే పిల్స్బరీ ఆట యూజ్ చేస్తాను, అది కూడా నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మిగిలిన వాటికన్నా. నెక్స్ట్ మనం ఏంటంటే చపాతీలు అవి హాట్ ప్యాక్లో పెడుతూ ఉంటాం కదా, డైరెక్ట్గా పెనం నుంచి అలాగా హాట్ ప్యాక్లో ఎప్పుడు పెట్టకండి. అదేంటంటే అడుగున నీరు విడిచినట్టు అవుతుంది. ఒక్క క్షణం అలా ఉంచేసి నార్మల్ ప్లేట్లో, నెక్స్ట్ ప్యాక్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎలా అంటే అడుగుని ఇలా ఒక ప్లేట్ కానీ లేదంటే మనకి స్టవ్ బర్నర్ల మీద పొంగకుండా ప్లేట్స్ ఇస్తారు కదండి, సర్కిల్ షేప్లో ఉంటాయి, ఆ ప్లేట్ అడుగుని వేసుకునేనా చపాతీలు ఇందులో వేసుకోండి. అప్పుడు ఏంటంటే అడుగున ఉన్న చపాతీలకి వాటర్ ఆవిరితో ఇదై కలెక్ట్ అయ్యి అడుగు చపాతి మనకి ఎప్పుడు అంచులు పాడవడం అలా అవుతూ ఉంటుంది. సో ఇలా ఒక్క క్షణం నాకు వేసుకుంటే కొంత కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లేట్ పెట్టడం వల్ల ఒకవేళ నీరు చిమ్మినా కూడా చపాతీ వరకు వెళ్లకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా అంచులు టచ్ అవ్వకుండా పెట్టేసుకుంటే ఆ తడి కూడా కింద. వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి కదా, దీన్ని ఏంటంటే ఫస్ట్లో మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఒక 10 డేస్ 15 డేస్ అట్లా క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా కలెక్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేనైతే మొత్తం ట్యాంక్ మొత్తాన్ని చూస్తున్నారు కదా ఎంటీ చేసేసాను. చేసేసి ఒక స్క్రబ్బర్తో క్లీన్ చేశాను. క్లీన్ చేసుకుని పొడిగా అయిపోయే వరకు అలా ఉంచుకోవాలండి ఒకసారి, ఒక 2 మినిట్స్ కొంచెం డ్రై అయిపోయిన వరకు ఉంచుకుని. మీరు ఏం చేస్తారంటే ఇది ఒక పద్ధతి, లేదంటే మనకి నిమ్మకాయలు ఉంటుంటాయి కదా ఇంట్లో, ఒక నిమ్మకాయని కట్ చేసి నేను ఇవి డ్రమ్లో ఇలా వేసేస్తానండి. స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి ఏంటంటే వాటర్తో పాటు లెమన్ అనేది బాగా క్లీన్ చేస్తుందండి. మనం చేపెట్టి క్లీన్ చేయలేని చోట్లలో కూడా చూస్తున్నారు కదా ఈ కింద పోర్షన్స్లోకి మన హ్యాండ్ అనేది వెళ్ళదు. మనం డ్రమ్ అంతా క్లీన్ చేసుకోగలం కానీ కింద పోర్షన్స్లోకి హ్యాండ్ వెళ్ళదు. సో అలాంటి చోట్ల ఉన్న డర్ట్ని కూడా క్లీన్ చేసేస్తుంది. సో మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి ఇలా ఈ నిమ్మకాయ వేసేసి క్లీన్ చేసుకుంటూ ఉండండి. నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నానండి, వాటర్ అనేది రావడం స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా. సో కొంచెం ఈ లెవెల్ వరకు ఫిల్ అయిన తర్వాత ఒకసారి దాన్ని లెమన్ తీసేసి వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసేసుకుని ఇంకా నార్మల్గా వాడేసుకుని సరిపోతుంది. ఇది ఒక ప్రొసీజర్ అండి. సో ఇది బాగా హెల్ప్ అవుతుందండి మన డ్రమ్ క్లీన్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు. నేను ఇంకొక టిప్ షేర్ చేయాలనుకుంటున్నానండి మీతో. జనరల్గా ఇప్పుడు సీజన్ బాగాలే కదా, క్లైమేట్ ఇలా ఉంది, పిల్లలకి బాగా కోల్డ్ కాఫ్ చేస్తూ ఉంటే ఏదైనా కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, కోల్డ్ అనో కాఫ్ అనో ఫీవర్ అనో ఒక కోర్స్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు మనకి, 2 డేస్ వాడండి 3 డేస్ వాడండి. సో నేను ఏం చేస్తానంటే ఎన్ని డేస్ యూజ్ చేయమన్నారు ఎంతమల్ అనేది ఒక మార్కర్తో ఇలా క్లియర్గా రాసి ఉంచుకుంటానండి. ఇది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అనమాట, దానికి ఇండికేషన్గా ఇలా 3 లైన్స్ పెట్టుకున్నాను ఎంత క్వాంటిటీ ఎన్ని డేస్ వేయాలి. సో మనం కన్ఫ్యూజ్ అవ్వడం మర్చిపోవడం ఈ ఛాన్స్ ఉండదు. జనరల్గా వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు ఏంటంటే మనకి కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాం, వాళ్ళు ఆడుకుంటుంటే మనం హ్యాపీగా ఉంటాం, లేదంటే కొంచెం మనం మర్చిపోతుంటాం అని ఆ రిస్క్ ఉండకుండా ఇలా ఎన్ని డేస్ యూజ్ చేయమన్నారు ఎంతెంత క్వాంటిటీ ఎనీ టైమ్స్ అడే ఇలా క్లియర్గా రాసి పెట్టుకోండి. మీకు అస్తమాటు ఫైల్ ఓపెన్ చేసి చూసుకోవడం ఈ టెన్షన్ ఉండదు. చూస్తున్నారు కదండి, ఇలా ప్రతిదానికి కూడా నేను మార్క్ చేసుకుంటాను. ఇది మనకి కొంతవరకు టైం సేవ్ అవ్వడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఒక టిప్ ఏంటంటే ఇది ఒక మల్టిపుల్ పర్పస్ ఆర్గనైజర్ అండి. చూస్తున్నారు కదా, ఇలాగా వేర్వేరు సైజెస్ మనం పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది.
ఇది మనం టూత్ బ్రష్ అవ్వచ్చు, కిచెన్ యాక్సెసరీస్ అవ్వచ్చు, ఏదైనా స్టోర్ చేయొచ్చు. నేనైతే టీవీ దగ్గర స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు 3 రిమోట్స్ అన్నమాట. టీవీది ఒకటి, ఫస్ట్ రూమ్ ఇందులోకి వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చి మన సెటప్ బాక్స్ అండి. అండ్ థర్డ్ వన్ వచ్చి స్పీకర్స్. సో ఈ మూడింటికి నాకు ఇది ఇలా సెట్ అయిపోయింది. అండ్ నేను ఒక చిన్న పాకెట్ నోట్బుక్ పెట్టుకుంటాను, ఏమైనా తెచ్చుకోవాల్సింది అలాంటివి గుర్తుంచుకోవడం కోసం. సో అది ఒక పెన్ కూడా నేను ఇందులో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది యాక్చువల్గా నేను అరౌండ్ 80 రూపీస్ ఎంత పడింది. ఇది ఒక టిప్. నెక్స్ట్ టిప్ నేను మీతో షేర్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఇది దీని గురించి మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నామండి, మిస్టర్ మజిల్ ఇది. అండ్ నేను ఈ 4-in-1 ల్యాడర్, యూరోస్టార్ ల్యాడర్ గురించి కూడా మీకు షేర్ చేశాను కదా ఆల్రెడీ. ఈ రెండు కలిపి నా కిచెన్లో పని చాలా అంటే చాలా ఈజీ చేసేయండి. చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, ఇది నా కిచెన్ దగ్గర వచ్చి సీలింగ్ సర్ఫేసర్ అనమాట, కబోర్డ్స్ది. ఒకప్పుడు ఇది చాలా ఏడిపించేది క్లీనింగ్కి. ఇప్పుడు మిస్టర్ మజిల్ 5-in-1 కిచెన్ క్లీనర్ వచ్చిన తర్వాత నా పని చాలా అంటే చాలా ఈజీ అయిపోయిందండి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు ఎటువంటి జిడ్డునైనా, ఈవెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఆల్మోస్ట్ చాలా మటుకు క్లియర్ అయింది, చూస్తున్నారు కదా. సో ఇది ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్ అని మీతో చెప్పాలి, మీకు షేర్ చేయాలనిపించింది, అందుకనే చూపిస్తున్నాను కదా. నా స్విచ్ బోర్డ్స్ అవి కూడా ఎంత క్లీన్ అయిపోయాయో దీనివల్ల, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి మిస్టర్ మజిల్. కాకపోతే కొంచెం స్విచ్ బోర్డ్స్ అవి చేసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి, సాకెట్స్లోకి గట్రా వెళ్తే మళ్ళీ వీలైతే ఆ రూమ్ ఫేజ్ డౌన్ చేసేసి అప్పుడు క్లీన్ చేసుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇంట్లో పెయింటింగ్ వర్క్స్ అవి చేపిస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు మనకి ఎన్ని కవర్లు ఉన్నా ఎన్ని ఉన్నా మనకు తక్కువ కింద అనిపిస్తుంది. సో ఏ ప్రోడక్ట్తో వచ్చిన కవర్స్ దానికి అట్టబెట్టుకోండి ఒక దగ్గర. అవి అప్పుడు అనవసరంలాగా కనబడచ్చు కానీ పెయింటింగ్స్ కానీ క్లీనింగ్ డస్టింగ్ అప్పుడు కానీ మనకు బాగా హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా డైలీ దానికి ఉంచేసుకుంటే మనకి టీవీది టీవీకి, ఎందుకంటే బెడ్షీట్స్ కానీ క్లాత్ కానీ ఎన్ని ఉన్నా పెయింటింగ్ టైం అప్పుడు సరిపోవండి. నేను రీసెంట్గా పెయింటింగ్ చేయించాను అన్నమాట. సో చాలా ఇవన్నీ స్టోర్ చేయడం నాకు అలవాటు, కొంతవరకు బాగా హెల్ప్ అయ్యాయి ఇవన్నీ దాచుకోవడం. మిగిలినవి నేను క్లాత్స్, పాత చీరలు అవి ఉంటాయి కదా చీరలు, బెడ్షీట్స్తో నేను కవర్ చేసుకున్నాను. మెయిన్ పెయింటింగ్స్ టైం అప్పుడు మీకు ఎన్ని క్లాత్స్ ఉంటే అన్ని క్లాత్స్ రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే పుట్టి చేసినప్పుడు డస్ట్ బాగా ఎగురుతుంది, బాగా పడతాయి. ఎంత కవర్ చేసి పెట్టుకోగలిగితే అంతవరకు మనకి హెల్ప్ అవుతుంది, తర్వాత క్లీనింగ్ ఈజీ అవుతుంది మెయిన్. ఇది ఒక టిప్ అండి.